లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. kskwonders@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్. సరికొత్త కలెక్షన్స్తో ప్రతిరోజు మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటాను కదా. అలాగే ఇవాళ మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. చాలామందికి బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం, అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే మరింత ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే రీసెంట్గా కంప్యూటర్ వర్క్ వచ్చిన బ్లౌజెస్ వేసుకోవాలి అంటే ఇంకా చాలా ఇష్టం. అలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక మంచి బెస్ట్ ప్లేస్ చూపిస్తాను. అండ్ అలాగే కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఎలాంటి మిషన్ తీసుకోవాలి, ఏ మిషన్ తీసుకుంటే ది బెస్ట్, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈరోజు సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ సాయినగర్ కాలనీ అల్వాల్లో ఉన్న మిషన్ ఎంబ్రాయిడరీ కాదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షోరూంలో ఉన్నాను. అసలుకి ఇక్కడ చూస్తే మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని అనుకోనే అనుకోరు. స్పెషల్గా చెప్పాలి అంటే మగ్గం వర్క్ షాప్లో ఉన్నానేమో అని కన్ఫ్యూజ్ అవుతారు. అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎలా వస్తుంది, అసలు వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ మహాలక్ష్మి గారు ఉన్నారు. మహాలక్ష్మి లాగే కలకలలాడుతూ ఉన్నారు, ఒకసారి పిలిచేసి డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్. థ్యాంక్ యూ. వ్యూయర్స్ చూశారు కదా మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి లాగే ఉన్నారు. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మేడం, అసలుకి మీ దగ్గర కంప్యూటర్ వర్క్ అంటే నమ్మలేకపోతున్నాను. అసలు చూస్తే యాస్టీస్గా మగ్గం వర్క్ చేసినట్లుగానే ఉన్నాయి. అసలు ఏంటి, అసలు ఈ మిషన్లో ఉన్నది ఏంటి, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పండి. ఏ మిషన్ తీసుకుంటే బెస్ట్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఏ మిషన్ తీసుకుంటే బెస్ట్, అది కూడా ఒకసారి చెప్పండి. నన్ను అడిగితే అయితే బిజినెసెస్ ఏది స్టార్ట్ చేయాలంటే బిజినెసెస్ అన్నింటిలో కన్నా ఎంబ్రాయిడరీ ఈజ్ ద బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే కంప్లీట్లీ రోబోటిక్ ఎలా ఆటోమేటైజేషన్ అవుతుందో ఇది కూడా అలాంటిది అనమాట. ఆల్రెడీ కంప్లీట్గా మనకి అడ్వాన్సెస్లో వచ్చేసింది. ఎంబ్రాయిడరీ మిషన్ తోటి మంత్లీ అంటే డైలీ వాళ్ళు 2000 వేసుకున్న మ్యాక్సిమం 60,000 నుంచి 1,00,000 ఏర్న్ చేసుకోవచ్చు. డిపెండ్స్ వాళ్ళు చేసే టైంని బట్టి. అండ్ అదే మగ్గం వరకు వెళ్తే కనుక మనకు డబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అవును, ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ మగ్గం వర్క్ ఇంకా ఫాస్ట్ కూడా అవుతుంది మనకు మిషన్లోన. అండ్ ఇది వచ్చేసి రిలేటెడ్ టైలర్స్ కానీ బోటిక్స్ ఉన్న వాళ్ళు కానీ లైక్ పార్ట్ టైం టీచర్స్ అందరు కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి ఫిజికల్గా వర్క్ చేస్తూ ఇంకొకటి చేసుకోవచ్చు, అలాంటి బెనిఫిట్ మెయిన్. అంటే దానంతట అదే చేసుకుంటూ పోతుంది, కంప్లీట్లీ ఆటోమేటిక్ సెట్టింగ్స్ చేసి వేరే వర్క్ చేసుకొని కూడా. జస్ట్ మనం క్లాత్ పెట్టాలి, డిజైన్ సెలెక్ట్ చేయాలి, పెన్నెట్ కనెక్ట్ చేసి జస్ట్ ఆపరేట్ ఒకటి చెక్ చేసుకొని స్టార్ట్ చేసి జస్ట్ ఒక 1 మినిట్ వర్క్ ఉంటుంది. క్లాత్ ఫిట్టింగ్ ఒక మేబీ 5 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది అంతే. టోటల్గా ఒక 5 to 8 మినిట్స్లో మన వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏదైనా థ్రెడ్ తెగిపోయినా మనకు ప్రతిదీ కూడా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది మిషన్లో. మనం పెట్టేసి వెళ్ళిపోయినా కూడా ఒకవేళ దారం తెగిపోయినా ఆగిపోతుంది అనమాట. మళ్ళీ వచ్చి చూసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తారు, వర్క్ హెవీగా ఉన్న వాళ్ళు నైట్ మొత్తం మిషన్ ఆన్ చేసి పడుకుంటారు వాళ్ళు. వర్క్ లైక్ దారం తెగిపోయినా ఆగిపోతుంది, పవర్ పోయినా ఆగిపోతుంది ఆల్మోస్ట్. అంటే వాళ్ళకి మిషన్ అయితే ఆగకుండా రన్ అవుతుంది. నైట్ మొత్తం మెల్కొని చేసుకోలేని వాళ్ళు నైట్ మొత్తం కూడా అలా ఆన్ చేసేసి పడుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. హెవీ వర్క్ ఉన్న వాళ్ళకి ఒకటి సరిపోక 2-3 మిషన్స్ తీసుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? నార్మల్గా ఎంబ్రాయిడరీలో అయితే 3+ ఉంటుంది అండ్ మగ్గం వర్క్లో 5+ ఉంటుంది. 3+ 5+ ఓకే.
అండ్ మనకి నెక్ కూడా కొందరు జాయింట్ వస్తుంది అంటారు. చిన్న మిషన్స్ మాక్సిమం 1 lakh 2 lakhs మిషన్స్ లో అయితే జాయింటింగ్స్ ఉంటాయి, అది చాలా కష్టం. అన్ని క్లాత్లు కూడా అందులో వేయలేము. అవును, కొన్ని లైక్ టిష్యూస్ నెట్టెడ్ కొన్ని పట్టు క్లాత్లు ఏంటంటే పిగిలికపోతాయి ఫ్రేమ్ టైట్ చేసేటప్పుడు. ఇదేంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది, జస్ట్ ఇలా క్లిప్ ప్రెస్ చేసేస్తే మనకు క్లాత్ డామేజ్ అవ్వదు, జాయింట్స్ కూడా ఏం రాదు. జాయింట్స్ ఏమి ఉండదు, కంప్లీట్లీ 1-2 hands ఒకసారి అయిపోతాయి, బ్యాక్ ఫ్రంట్ ఒకసారి అయిపోతుంది. ఇంకా చిన్న ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, బ్యాక్ మొత్తం ఒకసారి అయిపోయేలాగా హ్యాండ్ ఒక లాగా అయిపోయేలాగా. బట్ మగ్గం యాడ్ చేయాలంటే మినిమం ఈ సైజ్ ఉండాలి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇలా జాయింట్స్ లేకుండా వస్తాయి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ నీట్ గా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది అండ్ క్లాత్ డామేజ్ ఉండదు. అది ఎందుకంటే హాఫ్ ఆఫ్ పెట్టడం వల్ల క్లాత్ డామేజెస్ అవుతాయి. క్లాత్ డామేజ్ ఉంటుంది, కనిపెట్టే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అక్కడ జాయింట్ వచ్చింది అని. అది చేసే వాళ్ళకి చాలా పర్ఫెక్షన్ ఉండాలి, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. లేదు అంటే కొంచెం క్లాత్ క్రాస్ పెట్టినా కూడా అవును విడిపోవడమో లేదా మీదకి ఎక్కడమో డిజైన్ ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఏదో ఒక దగ్గర చినిగిపోవడం కూడా జరుగుతూ ఉంటది. ఓకే, కానీ ఇక్కడ అలా లేదు. అసలు చూస్తూ మాత్రం యుఎస్ నిజంగా చెప్పాలి అంటే మగ్గం వర్క్ చేసినట్లుగానే ఉంది, కాకపోతే మిషన్ వర్క్ అసలు చెప్తేనే తెలుస్తుంది అసలు అది మగ్గం వర్క్ కాదు అనేసి. అసలుకి మీకు కూడా చూపిస్తాను కొన్ని వర్క్స్ ఎంత బాగున్నాయో, అసలుకి చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇందులో సెట్టింగ్స్ కూడా మనము చిన్న బీడ్స్ పెద్ద బీడ్స్ ఏవైనా సెట్ చేసుకోవచ్చు. అంటే మోడల్స్ ఉంటాయి, సింగిల్ బీడా డబల్ బీడా అలా బీడ్స్ ని బట్టి సైజెస్ ఉంటాయి, అవే మనము కలర్స్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. అంటే అన్ని మిషన్స్ లో ఇంతే ఉంటుందా లేకపోతే ఒక్కో మిషన్ ని ఒక్కోలా ఉంటుందా? ఇప్పుడు సింగిల్ బీడ్ తీసుకున్నారనుకోండి, అందులో ఒకటే సైజ్ వస్తుంది, కలర్స్ ఒకటి చేంజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు డబల్ బీడ్ తీసుకుంటే ఇవే 2 sizes ఫిక్స్, బట్ కలర్స్ చేంజ్. ఇప్పుడు జర్దోసి కూడా వస్తుందా ఇందులో? అది ఇంకొకటి ఇలా కోడింగ్ ఉంటుంది కదా, అందులో వస్తుంది అది సపరేట్, ఇంకొకటి డివైస్ ఇక్కడ ఫిట్ చేస్తాం దానికి, దాంట్లో కోడింగ్ వస్తుంది. అంటే సపరేట్ గా తీసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలా? యాక్చువల్లీ మేము సెట్ అలాగే ఇస్తాం, కోడింగ్ విత్ బీడ్స్ రెండు కలిపే ఇస్తాం. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు వర్కింగ్ లోన. అంటే ఇది కంప్యూటర్ మిషన్ కాబట్టి కోడింగ్ అంటారేమో దాన్ని, అలవాటు మగ్గం వర్క్ లో జర్దోసి అంట. కానీ జర్దోసి ఏంటంటే జస్ట్ ఒక స్ప్రింగ్ ఏదన్నా కొంచెం తట్టుకుందంటే మొత్తం లేదు, అది పీకెళ్ళిపోతుంది. సారీస్ కూడా ఇట్లా పోగులు వచ్చేసి కూడా అందులోకి వెళ్ళిపోతుంది. దానికన్నా అయితే చాలా బెటర్ ఏంటంటే ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. ఒక్కసారి మీరు అలా స్టిచ్ చేసిన బ్లౌజ్ చూపిస్తారా? ఇది ఇప్పుడు నేను రీసెంట్ గా చేశాను నెట్టెడ్ పైన, ఇది నాకు కొంచెం ఓల్డ్ సారీ లాగా ఇది నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే, ఇన్నర్ మొత్తం నెట్టేసేసి ఇది కదా అవి బీడ్స్ చూసారా అసలు ఎంత బాగుందో. అసలుకి ఇది మగ్గం వర్క్ అంటే నమ్ముతారు అసలు ఎవరైనా కూడా, కంప్యూటర్ వర్క్ అంటే అసలు నమ్మనే నమ్మరు. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ నెట్ మీద వేసేసుకున్నాను అన్నమాట, క్లాత్ లేకుండా ఓన్లీ ఇన్నర్ లైనింగ్ లేకుండా డబుల్ జస్ట్ ఫోల్డింగ్ ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ డబుల్. ఎంత నీట్ గా ఉంది. అసలుకి కొన్ని మిషన్స్ లో మడత మడత లాగా అయిపోతుంది వర్క్ చేసిన తర్వాత, అవి టెన్షన్స్ ప్రాపర్ గా చూసుకోకపోయినా క్వాలిటీ వాళ్ళ సెట్టింగ్స్ సరిగ్గా లేకపోయినా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అసలు ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. నార్మల్గా అయితే ఈ డిజైన్కి మగ్గంలో వచ్చేసి 3-5 వరకు ఉంటుంది, బట్ మనం 2-5 అయినా తీసుకోవచ్చు ఎంబ్రాయిడరీ మిషన్లో మగ్గంతో. 2-5 ఇది మాక్సిమం 3-3.5 బయట వర్కర్స్ చేస్తే బై హ్యాండ్ చేస్తే, సేమ్ మన మిషన్ లో చేస్తే 2-2.5 మాక్సిమం తీసుకోవచ్చు. అసలు చాలా తక్కువ. మనం ఇది మామూలుగా ఎంత టైం లో అయిపోతుంది ఈ వర్క్ మిషన్? ఇది 1 day లో అయిపోతుంది. 1 day ఇది వేసుకొని ఇంకా సింపుల్ డిజైన్ ఒకటి కూడా వేసుకోవచ్చు. టైమింగ్స్ మేము వేసేది మార్నింగ్ ఆఫీస్ టైం 11 స్టార్ట్ చేస్తే 6 అంతా క్లోజ్ చేసేస్తాం, కాబట్టి మాక్సిమం 6-7 వరకు చేస్తాం. బట్ అదే ఇంట్లో వర్క్స్ చేయాలి కస్టమర్ అంటే మార్నింగ్ 6 చేసి నైట్ 8-12 వరకు చేస్తారు. అది ఇంట్రెస్ట్ ని బట్టి. సో అంటే కస్టమర్స్ ని కూడా వర్క్స్ ఏవి ఉన్నాయంటే చేయాల్సి వస్తుంది నైట్ టైం అయినా. సో అప్పుడు సేమ్ 2 blouses వేసుకోవచ్చు ఫుల్ టైమ్స్ చేసుకుంటే. డెమోగా మీరు వేసి పెట్టినే ఉన్నాయి అన్నారు కదా, ఒక్కసారి అవి కూడా చూపిస్తాను. వ్యూవర్స్ అసలుకి ఇక్కడ డెమోగా వేసి పెట్టారు, అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. నేను మీకు చూపిస్తాను, మగ్గం వర్క్ చేసినట్లుగానే ఉంది చూడండి. ఇది మా చిన్న కూతురు అనమాట, 10 years అమ్మాయికి సారీ ఫంక్షన్ కి చేశాను. అసలు చూడండి ఎంత బాగుందో, అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ మనం మగ్గంలో చేయించుకుంటే ఇవన్నీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇక్కడ కంప్యూటర్ మెషిన్ లో చేస్తే మాత్రం అసలు ఊడిపోయే ఛాన్సెసే ఉండవంట, ఉండవు కూడా. అసలుకి చాలా బాగుంది, మనం వాష్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఈజీగా. పైన కింద బాబిన్ తోటి స్టిచ్చింగ్ ఎలా వస్తుందో అలా లాకింగ్ ఉంటుంది కాబట్టి పోదు, లాకింగ్ అనేది ఉండడం వల్ల పోదు. చూడండి ఎంత బాగుందో,
ఈ డిజైన్ అయితే మాక్సిమం 5000 చార్జ్ చేస్తారు నాకు తెలిసి హ్యాండ్ వర్క్ లో. ఇది ఎందుకంటే థ్రెడ్ వర్క్ హెవీగా ఉంది కాబట్టి టైం అనేది చాలా తీసుకుంటుంది వాళ్ళకి వర్క్. మన మిషన్ లో వన్ డే పడుతుంది ఫుల్ గానే. వన్ డే ఇంకెంత ఎలాంటి డిజైన్ ఉన్నా వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది. సింపుల్ అయితే ఒక 1-2 అవర్స్ కి కూడా అయిపోతాయి. చూడండి అన్ని బీట్స్ తో అసలు అన్ని కూడా మగ్గం వర్క్ తో చేసినవే ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్ ఎంబ్రాయిడరీ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇది వచ్చేసి జర్దోజీ అంటారు కదా మగ్గం వర్క్ లో, ఆ టైప్ లో కోడింగ్ మన మిషన్ లో వచ్చేసి, సో కోడింగ్ తోటి చేసిన డిజైన్ అన్నమాట. ఇది గాగ్రాస్ కి కానీ క్రాప్ టాప్స్ కి కానీ. దీని ప్రైస్ ఎంత ఉంటుంది మనం కంప్యూటర్ లో? ఇది టోటల్ గా అయితే నాకు 1.5 అవర్ లో అయిపోయింది జర్దోజీది. ఈ స్టోన్ స్టిక్కింగ్ మళ్ళీ హ్యాండ్ తోటి సెపరేట్ చేసుకోవాలి. వర్క్ అయితే కోడింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కోడింగ్ వర్క్ అండ్ బీట్ వర్క్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మిషన్ లో. కస్టమర్స్ తోటి డిపెండ్స్ 2000-1500. ఓకే అమ్మో 1500 అంటే షాక్ అవుతారు ఖచ్చితంగా. ఫాస్ట్గా అయిపోతుంది, స్టోన్ పెట్టేకి టైం పడుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, 1-2 అసలుకి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది బ్యాక్ హెవీ ఆల్ ఓవర్. ఇది కూడా ఒక 3 అవర్స్లో మాక్సిమం అయిపోతుంది, 3-4 అవర్స్లో ఈ టోటల్ బ్యాక్. డిపెండ్స్ స్టిచెస్ ఎంత దగ్గరగా హెవీగా ఉంటే అంత టైం పడుతుంది, కొంచెం పతలాగైనా లాంగ్ ఎక్కువ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే వర్క్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అనేది అసలు ఎక్కడ మనకి అసలు ఇది క్లాత్లోనే వచ్చేసిందా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. ఇదైతే అలాగే కనిపిస్తుంది, ఇది హెవీగా అనిపిస్తుంది బట్ మనం వేసుకున్నప్పుడు కంప్లీట్గా హెవీ బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ మిషన్ తీసుకుంటే ఇది స్పెషల్ అండి. మన దగ్గర ఫోటో ఎంబ్రాయిడరీ వేసి మళ్ళీ దానికి 3D ఎఫెక్ట్ ఇచ్చి ఎంబ్రాయిడరీ కమ్ మగ్గం వర్క్ ఇచ్చాం. ఇలా ఎవరైనా బ్రైడల్ కలెక్షన్స్ ఉంటే వాళ్ళ ఫోటోస్ వేయించుకొని డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఇవన్నీ పెటల్స్ అడిషనల్గా మనం యాడ్ చేసినాయి మిషన్లో వేసి. ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా ఈ పెటల్స్ అన్ని అడిషనల్, ఫస్ట్ మిషన్ లో పెటల్స్ అన్ని వేసుకుని తర్వాత కట్ చేసి సాల్డరింగ్ చేసి ఇక్కడ అన్ని మనం అతికిచ్చేస్తాం. ఓకే 3D ఎఫెక్ట్. ఇలా చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అంటారా? ఆ ఫోటో మిషన్ లోనే వస్తుంది. అదే టైం ఎక్కువ తీసుకుంటుందా? ఎక్కువ అంటే 1 అవర్ పట్టొచ్చు ఆ ఫోటోకి ఒకటే. ఆ వర్క్ ఫాస్ట్ గా అయిపోతుంది, మేబీ ఈ హ్యాండ్ మొత్తం ఒక 2-2.5 అవర్ లో అయిపోతుంది. చూసారా ఫోటో ఆప్షన్ కూడా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మామూలుగా శారీస్ లో పల్లూస్ లో రావాలి అనుకుంటారు కదా, కానీ అది సాధ్యం. ఎంగేజ్మెంట్ కి వాటికి వెడ్డింగ్ షూట్స్ కి చేసుకోవచ్చు, ఇద్దరు ఫోటోస్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రైస్ ఎలా ఉంటుంది ఇలా ఫోటోస్ అంటే? కొంచెం ఎక్కువ, మాక్సిమం 3 వరకు చార్జ్ చేయొచ్చు, డిపెండ్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. అసలుకి ఇది కంప్యూటర్ వర్క్ అంటే నమ్ముతారా ఎవరైనా? అసలు ఎవరు నమ్మరు, అదే స్పెషాలిటీ ఇక్కడ. ఇది సింపుల్, ఇది వచ్చేసి మనకు 1 అవర్ లో అయిపోతుంది హ్యాండ్. 1 అవర్ లో అయిపోతుంది. అలా డిపెండ్స్ ఎంత హెవీగా ఉంటే అంత. ఇప్పుడు ఈ బ్లాక్ హ్యాండ్ కూడా మనకు ఒక 1.5 అవర్ లోనే అయిపోతుంది. ఓన్లీ హ్యాండ్, హ్యాండ్ ఒకటి 1.5 అవర్. టోటల్ బ్లౌజ్ ఒక 4 అవర్స్ లో అయిపోతుంది. ఇది నెక్ దాన్ని ఫాస్ట్ అయిపోతుంది. బీట్స్ ఎక్కువ ఉన్నది ఫాస్ట్గా అయిపోతుంది, థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంటేనే టైం ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్నాం అనమాట. ఇన్నర్ మొత్తం నెట్ వేసేసి స్మాల్ గా డిజైనింగ్ చేసేసి. మీకైతే ఈ వర్క్ ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్ గా ఉంది. అసలుకి ఇది అసలుకి ఊడడానికి కూడా ఛాన్సే లేదు. నెట్ పైన ఎంత క్లియర్ గా వచ్చిందంటే చాలా బాగుంది వర్క్. అసలు ఇది నేను కంప్యూటర్ వర్క్ అని అనుకోనే లేదు, నేను వచ్చినప్పుడు ఇదే చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ ఊడే ఛాన్సే లేదు, ఎంత బాగుందో చూడండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ నెట్టెడ్ అనమాట. ఈ బార్డర్ నాకు అంతగా నచ్చలేదనేసి నేను ఓన్లీ నెట్ మీదనే డిజైన్ చేసుకోవాలనేసి ఇలా ప్లాన్ చేసేసి ఈ కర్వ్ కి మొత్తం వర్క్ వచ్చేస్తుంది. ఇది హ్యాండ్ కి కింది సైడ్. ఓకే బాగుంది. ఇలా మాత్రమే చూస్తున్నాం మనం కంప్లీట్ వర్క్స్ అంటే. ప్లెయిన్ ఎంబ్రాయిడరీ, ప్లెయిన్ ఎంబ్రాయిడరీ. ఇది కూడా చాలా నీట్ గా ఉంది ఇక్కడ ఫినిషింగ్. నిజంగా చెప్తున్నాను ఇంత నీట్ గా మాత్రం అసలు ఎక్కడ చూడలేదు నేను. అంటే మిషన్, ఇది MH బ్రాండ్ మిషన్. ఆల్మోస్ట్ తీసుకున్న కస్టమర్స్ అందరి ఫీడ్బ్యాక్ గూగుల్ రివ్యూస్ చూస్తే మొత్తం ఇదే ఉంటుంది, వర్క్ ఫినిషింగ్ సూపర్ అనేసి. మా కస్టమర్ కి మెయిన్ కూడా వాళ్ళకి ఇంకా కస్టమర్స్ పెరగడానికి మెయిన్ రీజన్ వర్క్ ఫినిషింగ్ అనమాట. ఓకే అవును, నిజంగా చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా. ఇది బ్రాండ్ ఏంటంటే ISO సర్టిఫైడ్ కాబట్టి చాలా స్టాండర్డ్ ఉంటుంది, నార్మల్ గా మార్కెట్ లో కంపేర్ చేస్తే. మనం ఇందాక కోడింగ్ బ్లౌజెస్ కూడా చూసాం కదా, ఆ కోడింగ్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అది కూడా ఇప్పుడు చూద్దాం లైవ్ లో. సో ఇది కోడింగ్ డివైస్ అంటారు దీన్ని. ఇందులో మనం ఇలాంటిది థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కోడింగ్ లైక్ స్ప్రింగ్ లా కనిపిస్తుంది కానీ స్ప్రింగ్ కాదు. ఓకే
చూస్తే మాత్రం దూరం నుంచి చూస్తే మాత్రం జర్దోసి లాగే కనిపిస్తుంది, కానీ ఇది థ్రెడ్, అందుకే మిషన్ లోంచి ఈజీగా వస్తుంది. సీక్రెట్ ఎవరికి చెప్పకండి. మేడం మరి కంప్యూటర్ మిషన్ ఇంట్లోనే ఫిక్స్ చేసుకుంటారు, కొందరు బయట షటర్స్లో షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు, మరి పవర్ బిల్ ఎక్కువ వస్తుందంటారా? పవర్ బిల్ ఏమి ఎక్కువ రాదండి, 220 వోల్ట్ ఉంటుంది, చాలా లో కన్జంప్షన్, మనకు యూపీఎస్ స్టెబిలైజర్ తోటి అండ్ ఇన్వర్టర్ తోటి రన్ అవుతుంది. యూపీఎస్ స్టెబిలైజర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండ్ లైక్ ఎలక్ట్రిక్ ఐటమ్ కాబట్టి అవును, అండ్ మనకు ఇన్వర్టర్ తోటి కూడా రన్ అవుతుంది. అవునా, పవర్ బిల్ కూడా ఏమి ఎక్కువ రాదు. ఏమీ రాదు. అండ్ అంతేకాదు ఏదైనా కస్టమర్కి ఒకవేళ ఎమర్జెన్సీ కావాలంటే విదిన్ మండేలో అయినా మనం డెలివరీ ఇస్తాం, మన దగ్గర స్టాక్ కంప్లీట్గా రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటుంది. మిషన్ వన్ డేలో కూడా డెలివరీ చేస్తారంట, కాబట్టి ఆఫర్స్ ఉన్న టైంలోనే మీరు కూడా బుక్ చేసుకోండి, మీ ఇంటికి వస్తుంది. మేడం మరి మనము కంప్యూటర్ వర్క్ చేయాలి అంటే ఇప్పటి వరకు అయితే థ్రెడ్ తోనే చేశారు, మీ దగ్గర అంతా కూడా మగ్గం టచ్ లోనే ఉన్నాయి, అసలుకి మగ్గం వర్క్ కంటే కూడా మించి ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా. మరి దీనికి సంబంధించిన మెటీరియల్ బీడ్సే కానివ్వండి, థ్రెడ్సే కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ కొంటే మనకి బెస్ట్ ప్రైస్ లో వస్తాయి, ప్లస్ మనకి కావాల్సినవన్నీ కూడా ఒకే చోట దొరికితే బాగుంటుంది కదా, ఎక్కడ తీసుకుంటే మంచిదంటారు? ఈ టోటల్ ఏ టు జెడ్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది, డిజైన్ నుంచి మెటీరియల్ వరకు ప్రతిదీ కూడా మనం డిజైన్స్ అన్ని కూడా కస్టమైజ్ చేస్తాము అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ థ్రెడ్స్ అయితే విస్కాస్ వాడమని చెప్తాను, వాళ్ళకి ఏదైనా నియర్ బై ఉంటే కూడా తీసుకోవచ్చు, మన దగ్గర కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా బై చేయొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కొరియర్ సర్వీసెస్ ఉంటుంది. మేడం మరి మిషన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మామూలుగా ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వచ్చే మిషన్ ఎంత పడుతుంది? మనకి ఇలా బీడ్స్ ఇలా అసలు చూస్తేనే కళ్ళు జిగేలం అనేటట్టుగా వస్తుంది, ఇలాంటి మిషన్ తీసుకుంటే ఎంత పడుతుంది? అండ్ మన దగ్గర చాలా తక్కువకి ప్రైస్ ఉంది అని కూడా విన్నాను, స్పెషల్లీ వీడియో షూట్ కూడా అందుకే చేస్తున్నాను, ప్లస్ మంచి బ్రాండ్, అసలుకి వర్క్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఈ మిషన్స్లో ఇంత నీట్గా వస్తుంది వర్క్, ఇప్పుడు ఎంత పడుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి మ్యామ్ ఎంత పడుతుంది? నార్మల్గా అయితే ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇది ప్లెయిన్ ఎంబ్రాయిడరీ అంటారనమాట. ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండ్స్ సైజ్, సైజెస్ ను బట్టి ప్రైస్ ఉంటుంది. సో మాక్సిమం 3 లాక్ నుంచి అప్ టు 5 లాక్ వరకు ఓన్లీ ఫ్లాట్ ఎంబ్రాయిడరీసే ఉంటాయి. అండ్ అది కాకుండా ఇక్కడ మగ్గం వర్క్ అని మనం చూస్తున్నాం కదా, ఈ మగ్గం వర్క్ మనకు యాడ్ఆన్స్ కావాలి అనుకుంటే సెపరేట్ డివైజెస్ యాడ్ చేస్తాం అనమాట మనం. సో అవి యాడ్ చేసేవరకు దాంట్లో సింగిల్ బీడ్, డబల్ బీడ్ అలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఉంటాయి కోడింగ్ అనేసి. సో అవి యాడ్ఆన్స్ చేసే కొద్దీ ప్రైస్ హై వెళ్తుంది అనమాట, మ్యాక్సిమం 5 అబోవ్ నుంచి అలా మగ్గం వర్క్ మిషన్స్ వచ్చేస్తాయి మనకు. అంటే 5+ పెడితే మనం ఇంకా ప్లెయిన్ వర్క్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ చేసుకోవచ్చు, 2 in 1. అండ్ ఈ మిషన్స్కి గవర్నమెంట్ లోన్స్ కూడా ఇస్తుంది, సబ్సిడీస్ కూడా ఇస్తుంది కాబట్టి లేడీస్ అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ చాలామందికి లోన్స్ నుంచి కొటేషన్స్ ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ కూడా ఒకటి డెలివరీ ఇచ్చాం, వాళ్ళది కూడా లోన్ పాస్ అయ్యింది. సో అలా లోన్స్ చాలామంది ట్రై చేస్తున్నారు. అంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉందా? అంటే మేము కొటేషన్ ఇస్తాము, బ్యాంక్లోన లోన్ ఏదైతే వస్తుందో వాళ్ళు బ్యాంక్కి లోన్ ఈఎంఐ పే చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర వచ్చేసి జస్ట్ మనం ఇచ్చేది బజాజ్ కార్డు ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అది యాక్సెప్ట్ ఉంటుంది, క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ ఉంటుంది. ఓకే, అంటే అలా ఉంటే కూడా ఫెసిలిటీ ఉంది. ఒకరొకరు తీసుకున్నారు బజాజ్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా లోన్స్ చాలామంది పెట్టుకుంటున్నారు. ఓకే, అంటే వాళ్ళే ట్రై చేసి ఇంకా తెచ్చుకుంటారు లోన్స్, గవర్నమెంట్స్ ఇస్తుంది కాబట్టి. అంటే మనం మిషన్ తీసుకుంటే అంటే 1-2 డేస్ పడుతుందా మిషన్ డెలివరీ చేసే? 1-2 డేస్. కస్టమర్ ఒకరు ఫాస్ట్ ఉన్న వాళ్ళు వన్ డేకే నేర్చేసుకుంటారు, కొంచెం అంటే ఎడ్యుకేషన్ లేకుండా ఎక్కువ భయపడుతుంటారు కొందరు, అలాంటి వాళ్ళకు 2 డేస్ ఉండి చెప్పిస్తారు, కంప్లీట్గా ఓవరాల్కి అయితే నేర్పించొస్తారు. మెయిన్గా ఇక్కడ ఎవరైతే మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ కూడా చేస్తారు ఇక్కడ మహాలక్ష్మి గారు. మళ్ళీ చాలా క్యాచింగ్ పవర్ అనేది ఉన్న వాళ్ళకైతే ఓన్లీ 1 అవర్ సరిపోతుందంట, లేదు కొంచెం నెమ్మదిగా నేర్చుకునే వాళ్ళకి 1 రోజు చాలు. ఏమంటారు? అంతే. అండ్ మాది ఎంహెచ్ ఎంబ్రాయిడరీ యాప్ కూడా ఉంది, మా దగ్గర మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళకు ఆ యాప్లో 1 ఇయర్ వరకు డైలీ ఒక న్యూ డిజైన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మేము యాక్సెస్ కూడా ఇస్తామన్నమాట. అంతేకాకుండా చిన్న చిన్న టెక్నికల్ సపోర్ట్ కోసం కూడా మాది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా ఎవ్రీథింగ్ మేము అప్లోడ్ చేస్తుంటాం అన్నమాట. సిరి గణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్లో ఓకే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇందులో డిజైన్స్ కొనుక్కోవాలి అంటారు కదా నార్మల్గా, ఇందులో కూడా అలాగే ఉంటుందా? యాక్చువల్లీ మేము ఫస్ట్ మిషన్తో పాటు డిజైన్స్ ఫ్రీగా ఇస్తాము. ఎన్ని ఇస్తారు? 2000+ ఉంటాయి. 2000+ డిజైన్స్ ఫ్రీగా ఇస్తారు. అండ్ మళ్ళీ ఇవి కాకుండా 1 ఇయర్ వరకు ఫ్రీ డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 1 ఇయర్ వరకు యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైలీ ఒకటి ఫ్రీగా.
మామూలుగా నేనైతే బయట వినింది ఒక్క డిజైన్ కి ఒక 250 ఏమో పే చేయాలి అని విన్నాను, 250 ఆర్ 300. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 100 రూపీస్ కి దొరుకుతుంది మాక్సిమం. అంటే నాకు అలా చెప్పారు, అలా ఉంటుంది డిజైన్ కి అనేసి అన్నారు. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది, 1 ఇయర్ వరకు డైలీ ఒక డిజైన్ ఫ్రీగా ఇస్తారు. యాప్ లో ఉన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మనం మిషన్ తీసుకున్నప్పుడు 2000+ డిజైన్స్ ఇస్తారు. ఆ తర్వాత కూడా తీసుకున్న తర్వాత 1 ఇయర్ వరకు కూడా డైలీ ఒక డిజైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు, కాబట్టి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. అంతేకాదు మెయిన్ ఇప్పుడు ఏంటంటే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ మిషన్ అండ్ చాలా బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నాము. అది కాకుండా కూడా అండ్ సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేసుకోవాలనేసి బెస్ట్ ఆఫర్స్ కూడా కస్టమర్స్ కి ఇస్తున్నాము. 3 ఫెస్టివల్స్ కి ఎంత అంటే ఎంత పర్సెంట్ వరకు అంటే డిపెండ్స్, వాళ్ళు ఏ మోడల్ చూస్ చేసుకుంటారో ఒక్కొక్క దానికి ఒకటి ఒకటి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. కస్టమర్ కనుక ఇక్కడ విజిట్ చేసినట్లయితే మా టీమ్ వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చెప్తారు. అండ్ ఈ 3 ఫెస్టివల్స్ కి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి, ఎందుకంటే 50లో ఒకరికి 100లో ఒకరికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫర్స్ అనేది యూజ్ అవ్వాలనేసి మేమైతే అనౌన్స్ చేస్తున్నాము. ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ కానీ మగ్గం వర్క్ మిషన్ కానీ తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆఫీస్ విజిట్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మరి అస్సలు మిస్ చేసుకోకుండా ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి లోపే తీసుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. కాబట్టి వెంటనే సిరీ గణేష్ ఎంటర్ప్రైజెస్కి వచ్చేసి మీకు నచ్చిన కంప్యూటర్ మిషన్ని మీ సొంతం చేసుకోండి, డిస్కౌంట్ వస్తుంది కాబట్టి అస్సలు ఆలోచించకుండా తీసుకుంటే ది బెస్ట్ రేట్లో మీకు వస్తుంది. ఆల్రెడీ లిమిటెడ్ ఆఫర్స్ అండి, ఆల్రెడీ బుకింగ్స్ కూడా బాగానే క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో ఎవరు ఫాస్ట్గా చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ పొందారని చెప్పొచ్చు. ఓకే, అంటే మనకి నార్మల్ డేస్ లో కొన్న దానికి ఇప్పుడు డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే ఎంతవరకు అప్రాక్స్? మేబీ ఉండొచ్చు 20-30+. 20-30,000 వింటున్నారు కదా, 20-30,000 ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, అండ్ బెస్ట్ టైం కూడా. అండ్ మిస్ చేసుకోకండి. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మిషన్ కనుక ఉంటే ఎప్పుడో వచ్చే ఫెస్టివల్ కాదు, ఎవ్రీడే ఫెస్టివల్ అని చెప్పొచ్చు. అవును, ఎందుకంటే ఏ ఫ్యామిలీకైనా మెయిన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంపార్టెంట్. సో మనం 1 టైం కనుక ఇన్వెస్ట్ పెట్టి ఈ మిషన్ మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే రెగ్యులర్ గా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి ఎవ్రీడే హ్యాపీనే అని చెప్పొచ్చు. అవును, నిజానికి 2-in-1 ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసిన దానికి కూడా ఎక్కువ, అంటే ఎక్కువ తీసుకోవచ్చు కదా కస్టమర్ దగ్గర. ఇప్పుడు మామూలుగా మనం ఎంబ్రాయిడరీ చేసుకున్న దానికి 1,000 తీసుకుంటే మగ్గం టచ్ ఉన్న దానికి ప్లస్ ఇంకో 1,000+ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కాబట్టి 2-in-1 తీసుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్. 2-in-1 ఆల్రెడీ కొందరు ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఫుల్ ఉండడం వల్ల వాళ్ళకి అసలు ఇది ఆపరేట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు, అలా కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇంకొక సెకండ్ మిషన్ ప్లానింగ్స్ లో ఉన్నారనమాట. అంటే టైం ఖాళీ దొరికితేనే దీనికి కొంచెం సరిపోతుంది అనమాట. ఇప్పుడు కంటిన్యూగా ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఉండడం వల్ల వాళ్ళు దాని మీదకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ఏసీ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మిషన్ కుడుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా సర్వీస్? మాక్సిమం 90% వీడియో కాల్లో క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ అవ్వకపోతే 1 or 2 డేస్లో మా టీం వాళ్ళు వెళ్ళి సాల్వ్ చేస్తారు. 1-2 డేస్ అండ్ సర్వీస్, హోమ్ సర్వీస్ ఆప్షన్ అది కూడా ఉంది. ఎందుకంటే మన పర్సన్ వెళ్ళాలన్నా కూడా 1 డే మాక్సిమం టైం తీసుకుంటుంది. సో మేము ఒక 1 అవర్ టైం తీసుకుని వాళ్ళకి వీడియో కాల్లో గైడ్ చేసినా కూడా క్లియర్ అవుతుంది. మళ్ళీ వారంటీ ఉంటుందా? 1 ఇయర్ వారంటీ ఉంటుంది ఎలక్ట్రానిక్. అంటే 1 ఇయర్ వరకు టెక్నికల్ గా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీ సర్వీస్. వింటున్నారు కదా, డిజైన్స్ తో పాటు 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ కూడా చేస్తారు. కాబట్టి ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయే దానికంటే నేను లొకేషన్తో పాటు మీకు ఇస్తాను కాబట్టి ఇక్కడికే వచ్చి మీరు మిషన్ తీసుకుంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే వెంటనే వచ్చేసేయండి, మీ సొంతం చేసుకోండి. వ్యూవర్స్, కంప్యూటర్ మిషన్స్ అన్నీ కూడా ఇలా వుడ్ బాక్సెస్లో ఉన్నాయి చూడండి. గోడౌన్కి వచ్చాం మనం ఇప్పుడు, చూడండి ఎలా నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయో. మనకి ఏది కావాలన్నా కూడా వీళ్ళు ఇలా ప్యాక్ చేసి మనకి డెలివరీ అనేది చేస్తారు. ఇలా వుడ్లో ఉండటం వల్ల మనకి డెలివరీ కోసం వచ్చినప్పుడు కూడా ఎలాంటి బ్రేక్ అవ్వకుండా చాలా భద్రంగా పంపిస్తున్నారు. ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ప్లెయిన్ ఎంబ్రాయిడరీ కావాలంటే రెడీగానే ఉంటుంది, స్పాట్లో ఇవ్వగలుగుతాము. ఒకవేళ డివైజెస్ కావాలి మగ్గం వర్క్వి అనుకుంటే ఒక 1 or 2 డేస్ టైం ఇస్తే మేము ఇలా ఫిట్ చేసి ఇస్తామన్నమాట. సో వ్యూవర్స్, మనం మగ్గం వర్క్ టచ్ ఉన్న మిషన్ కావాలి అంటే ఇక్కడ అన్ని టూల్స్ చూస్తున్నారు కదా, డివైజెస్ అన్నీ ఇక్కడ ఫిట్ చేసేసి మనకి పంపిస్తారు. చూడండి ఒకసారి, ఇది వచ్చేసి చూడండి ఇంత పెద్ద సైజ్ ఎందుకు ఉంది అని అడిగితే ఇందులో డబల్ హెడ్ ఉంటుందంట, ఒకేసారి 2 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయొచ్చు. అసలుకి ఎక్కడ చూడండి, నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి.
సో వ్యూవర్స్ చూసారు కదా అసలుకి ఎంత బాగున్నాయంటే ఇక్కడ వర్క్స్ అనేవి. అలాగే మనం కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. 2-in-1 వచ్చే మిషన్ తీసుకుంటే మనకి డబ్బులు అనేవి కూడా చాలా ఎర్న్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వరకు స్పెషల్ ఆఫర్ అనేది ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ టైంలో మిషన్ తీసుకుంటే మ్యాక్స్ ఒక 20-30,000 రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంత మంచి ఆఫర్ని మిస్ ఎందుకు చేసుకుంటారు? మిస్ చేసుకోకుండా మా వీడియో చూసిన వెంటనే మీ సొంతం చేసుకోండి. అండ్ అలాగే మిషన్ తీసుకున్న వాళ్ళకి 10,000 వర్త్ సంబంధించినవన్నీ కూడా మీకు ఫ్రీగా కాంప్లిమెంటరీ లాగా ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ మిషన్ తీసుకుంటే 1 ఇయర్ వరకు కూడా హోమ్ సర్వీస్ అనేది ఉంటుంది. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా 1 ఇయర్ వరకు అలా వీళ్ళు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేస్తారు. మాక్సిమం వీడియో కాల్లోనే సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సాల్వ్ అవ్వని వాళ్ళకి హోమ్ సర్వీస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎవరైతే మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ కూడా చేస్తారు. ఈజీగా క్యాచ్ చేసే వాళ్ళకి 1 అవర్ చాలు, కొంచెం నెమ్మదిగా క్యాచ్ చేసే వాళ్ళకి 1 డేలో మొత్తం ఫ్రీగా ట్రైన్ చేస్తారు. ఇక్కడ మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారితో కూడా మాట్లాడాం కాబట్టి ఎవరైనా సరే మిషన్ తీసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను కాబట్టి ఈజీగా మీరు విజిట్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సిరి గణేష్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళకి, దాంట్లో కూడా క్లియర్గా చూడొచ్చు. మరి ఎందుకు మిస్ చేసుకుంటారు? క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి లోపు మీకు నచ్చిన మిషన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలి? ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.